ఎన్నికల ఫలితాల తర్వాత గ్రామాల్లో కానీ పట్టణాల్లో నగరాల్లో ఒక్క కార్యకర్త కూడా చెక్కు చెదరల, ఏమాత్రం కూడా భయపడకుండా ఎందుకు ఇలా జరిగిందనే దాని మీద అందరూ కూడా పరిశీలన చేసుకుంటా ఉన్నారు, సమీక్షించుకుంటా ఉన్నారు. గ్రామస్థాయిలో, మండల, పట్టణ, నగర స్థాయిల్లో కార్యకర్తలు, నాయకులు ధీరోదాత్తుల్లాగా ఎవరికి వాళ్ళు మళ్ళీ పార్టీని విజయపదంలో తీసుకురావాలంటే మనం ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళాలని చర్చించుకుంటున్న సమయంలో నెల రోజులు తిరగకుండా ఇవాళ రాజ్యసభ సభ్యులుగా ఉన్న వీళ్ళు చేసిన ఈ దుర్మార్గాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండి ఇవాళ ఈ క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని కాపాడాల్సిన బాధ్యత పదవులు చేసిన వాళ్ళు కానీ, పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ అందరికీ బాధ్యత ఉంది, నైతిక బాధ్యత ఉంది. ఎందుకంటే మహానుభావుడు 1982 మార్చి 29న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, 83 జనవరి 9న ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, 84 ఆగస్టు సంక్షోభం, ఆ సంక్షోభం నెల రోజుల సంక్షోభంలో వేల లక్షలాది మంది కార్యకర్తలు పోరాటాలు చేసి రామారావు గారిని నెల రోజులు తిరగకుండా ఆరోజు చంద్రబాబు నాయుడు గారు, అందరూ కూడా కార్యకర్తలు, నాయకులు పోరాటాలు చేసి ప్రజలు రామారావు గారిని అధికారంలో తెచ్చుకున్నాం. ఆ రోజు కూడా ఎవరో కూడా ఎక్కడ కూడా చెక్కు చెదల్లా. మళ్ళీ 85లో ఘన విజయం సాధించాం, 89లో ఇదే విధంగా మళ్ళీ దెబ్బతీశారు. అయినా సరే ఆ 5 సంవత్సరాలు కూడా ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో అటు చంద్రబాబు నాయుడు గారు, దేవేంద్ర గౌడ్, మాధవరెడ్డి గారు, ఎంతోమంది సీనియర్ శాసనసభ్యులు, అసెంబ్లీలో వీరోచితంగా పోరాటం చేసి మళ్ళీ పార్టీని బ్రహ్మాండంగా మన అధికారంలో తెచ్చుకున్నాం. 1995 నుంచి 2004 వరకు కూడా 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదవుల్లో ముందుకెళ్ళినా మళ్ళీ మనం 2004లో దెబ్బతిన్నాం. అయినా సరే ఏనాడు కూడా ఎవరో కూడా పార్లమెంటు సభ్యులు పోయారు, రాజ్యసభ సభ్యులు పోయారు, స్వార్థ పదవులు, అవకాశవాదులు ఎవరైతే పదవుల కోసం, డబ్బుల కోసం ఆశపడ్డ వాళ్ళు పోయారు తప్ప ఎక్కడా కూడా కార్యకర్త, నాయకుడు అనేవాడు చెక్కు చెదరల. మళ్ళీ 10 సంవత్సరాలు దుర్మార్గమైన పరిపాలనలో మన కార్యకర్తలు, మన శాసనసభ్యులు మనం పోగొట్టుకున్నా ఎక్కడా కూడా ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా మనం పనిచేసాం. అయినా వచ్చిన ఇబ్బందిని తట్టుకొని కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా గ్రామాల్లో ముందుకెళ్తుంటే పిరికి పందల్లాగా ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్కో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులకో, లేకపోతే సిబిఐ కేసులకో భయపడి స్వార్థ రాజకీయాలతో, అవకాశవాద రాజకీయాలతో పార్టీ మీద పొరుచల్లుతూ మరి ఇవాళ ఈ విధమైన దుర్మార్గమైన కార్యక్రమం మెచ్చరి చల్లదు, దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా రేపు పార్లమెంటు పార్టీ నాయకులంతా కూడా దానికి సంబంధించి రాజ్యసభ మరి ఎవరైతే స్పీకర్గా ఉన్నారో, చైర్మన్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా సంబంధిత లేఖలన్నీ కూడా అందిస్తారు. డెఫినెట్గా ఎక్కడున్నా సరే పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇవాళ వీళ్ళు చేసిన దుర్మార్గానికి చీకొడతా ఉన్నారు. చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ పెద్ద ఎత్తున మేమందరం కూడా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అండగా ఉండి ఎప్పటికప్పుడు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రభుత్వం చేస్తూ ఉన్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూ మేము మళ్ళీ పార్టీని విజయపథం నడిపించడానికి చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యకర్త, నాయకులు ఇవాడ పెద్ద ఎత్తున ముందుకెళ్తున్నాం. స్వార్థ పనులు, అవకాశవాదులు, కేసులకు భయపడో, ఒత్తిళ్లకు లొంగో వీళ్ళు పార్టీని మార్చి, ఇవాళ కండువాలు మార్చి ఈ విధంగా దుర్మార్గం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అవన్నీ కూడా మా పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు రేపు ఢిల్లీలో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే 3 పార్లమెంటు సభ్యులు, 2 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఢిల్లీలో ఇప్పుడు మాట్లాడతారు. అవన్నీ కూడా డీటెయిల్గా మా వాళ్ళంతా కూడా దానికి సమాధానం చెప్పారు. మొత్తం అంతా కూడా పార్టీని బలోపేతం చేసుకోవడానికి, అందరం కూడా కలిసి ముందుకెళ్ళడానికి నిర్ణయాలు తీసుకున్నాను. అందరి అభిప్రాయాలు చెప్పారు, అందరి అభిప్రాయాలు తీసుకొని
అందరం కూడా ఇక్కడ ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతున్నారు, ఇక్కడ మేము మాట్లాడుతున్నాం, చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ కూడా వస్తుంది. సార్, వారం రోజుల ముందే ఈ విషయాన్ని పార్టీ మారుతున్న విషయాన్ని బాబు గారికి చెప్పాము అని ఇటువంటి అన్ని కూడా బొజ్జల్లే కార్యక్రమాలు ఎన్నో చేస్తారు, వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విరోచితంగా పార్టీని ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో కాపాడుకుంటాం. చంద్రబాబు గారు ఇవాళ ఇటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తారు, వీటన్నింటిని కూడా తీవ్రంగా ఖండిస్తాం. Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. Neenu Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.